అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ కార్యాలయంలో జగనాసుర రక్త చరిత్ర అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. సీఎం జగన్ సొంత చిన్నాన్ను చంపి వారిని పట్టుకోలేకపోవడం గమనార్హం అన్నారు. స్వయంగా చెల్లెలకు రక్షణ కల్పించలేని వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తాడని ఆయన విమర్శించారు. జగనాసుర రక్త చరిత్ర అనేటువంటి విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లేదానికి నియోజకవర్గ స్థాయి పదాధికారులు నిర్ణయించడం జరిగింది. ఏమిటి జగనాసుర రక్త చరిత్ర? 2019 మార్చి 15వ తారీఖు నాడు అంటే 14వ తేదీ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు వివేకానంద రెడ్డి గారిని ఏ విధంగా చిత్రహింసలు పెట్టి గొడ్డలతో నరికినటువంటి సమాచారాన్ని మీడియాకు విజయసాయిరెడ్డి గుండెపోటుతో చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి గారిని చెప్పినటువంటి విషయాన్ని మీ దృష్టికి మేము తీసుకొస్తున్నాం. వివేకానంద రెడ్డి గారు పులివెందులో చనిపోతే చంపబడితే గొడ్డలి పోటుతో చంపబడితే గుండెపోటుతో వివేకానంద రెడ్డి చనిపోయినాడని చెప్పేసి మీడియాకు ద ఫోర్త్ పిల్లర్ ఆఫ్ సొసైటీ భారత దేశపు 4వ స్తంభానికి విజయసాయి రెడ్డి గారు పచ్చి అబద్దం చెప్పినటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఆ రోజు నాకు సిబిఐ ఎంక్వైరీ ద్వారానే మా చిన్నాన్న గారు మా బాబాయ్ గారు చనిపోయినటువంటి సంఘటనను వెలికి తీయాలి, ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద మాకు నమ్మకం లేదు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిజాలు బయట పెట్టరు, సిబిఐ ఎంక్వైరీ ద్వారానే మా బాబాయి హత్య ఉదంతం బయటపడాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఓకే, ఎన్నికలు జరిగాయి, ఎన్నికలు జరగానే మాకు సిబిఐ అవసరం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేశారు, ఇప్పుడు మా పార్టీ అధికారంలోకి వచ్చింది, నిష్పక్షపాతంగా మేము ముద్దాయిని ఐడెంటిఫై చేశాం, ఇక సిబిఐ అవసరం లేదని చెప్పేసి ఆయన చెప్పుకోవటం, వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ అమ్మ నిజంగా అలాంటి బిడ్డ దొరకటం వివేకానంద రెడ్డి గారు.